ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజున దేవుడి ఇటు సమయాన్ని ఇటు తరుణాన్ని నాకు అనుగ్రహించాలని నేను నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున అంశం ఏమిటంటే దేవునిని వెతుకుట. వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి నరులను దేవుడు పరిశీలిస్తున్నాడు. కనుక ఈ రోజున మరి వెతుకుట అనే అంశం గురించి చెప్పుకోవాలని ఆశపడుతున్నాం. అంతకన్నా ముందుగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థించెదను నిత్యము నీ సన్నిధిలో, ఆరాధించెదను నిరతము నా హృది గుడిలో. ప్రార్థించెదను నిత్యము నీ సన్నిధిలో, ఆరాధించెదను నిరతము నా హృది గుడిలో. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. ప్రార్థించెదను నిత్యము నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలే కుమ్మరించెదను. నీవిచ్చిన ప్రాణం, నీవిచ్చిన దేహం నీ కొరకే అర్పించెదను. నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలే కుమ్మరించెదను. నీవిచ్చిన ప్రాణం, నీవిచ్చిన దేహం నీ కొరకే అర్పించెదను. మరణమంతగా నా ప్రాణము తల్లడిల్లలే ఈ దేహము. మరణమంతగా నా ప్రాణము తల్లడిల్లలే ఈ దేహము. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. ప్రార్థించెదను నిత్యము నీ సన్నిధిలో, నీ నామంలో ప్రతి అవసరమును పొందుటను నేర్పించుము. నీ పాద సేవలు నీ శుభవార్త చాటించుట నేర్పించుము. నీ నామంలో ప్రతి అవసరమును పొందుటను నేర్పించుము. నీ పాద సేవలు నీ శుభవార్త చాటించుట నేర్పించుము. ధరణి అంతటా నీ నామము చాటి చెప్పుటే నా ధ్యేయము. ధరణి అంతటా నీ నామము చాటి చెప్పుటే నా ధ్యేయము. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా.
ఆరాధించెదను. నిత్యము నీ సన్నిధిలో ఆరాధించెదను. నిరతము నా హృది గుడిలో రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. రాజా రాజా యేసు రాజా, రావా రావా నన్ను చేర రావా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఈ రోజున వెతుకుటానే అంశాన్ని గురించి మనం దేవుడు మనతో మాట్లాడవచ్చున్నాడు. శ్రద్ధగా విని దేవుని యొక్క మేళ్ళు పొందాలని ఆధ్యాత్మికమైన ప్రసంగాన్ని మనం ఆనందంతో జ్ఞాన వివేచనతో విని గ్రహించి ఆధ్యాత్మిక మేలు పొందుకుంటారని విశ్వసిస్తూ మరి ఆ వాక్యమును మనం చదువుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథము 53:2 ఒక మాట ఉంటుంది చూడండి ప్రియుల. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నారు. చాలండి, ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించి చూచి ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడట. ప్రేమైన వారులారా, మనం ఆయనను వెదికే వారిగా ఉండాలని కీర్తనాకారుడు దేవుడు ఆకాశం నుండి నరులను ఆయా పరిశీలిస్తున్నాడు. నన్ను వెతుకువారు కలరేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడట. అయితే మనం ఆయనను వెతికే వారిగా ఉన్నామా? ఆయనను వెంబడించే వారిగా ఉన్నామా? ఆయనలో నిలిచి ఉండేవారిగా మనం ఉన్నామా అని ఏమంటే దేవుడు ఆయన పరిశీలన చేస్తున్నాడట. ఆయన వెతికితే ఆయన కృపను మనం పొందుకుంటామండి, ఆయనను వెతికితే ఆయన రక్షణను మనం పొందుకుంటామండి. ఎందుకంటే ఈ లోకంలో దేనిని వెతుకుతున్నారంటే ఇష్టానుసారంగా ఈ లోకమైన శరీరాశ నేత్రాశ జీవపుటము ఈ లోకంలో ఉన్నవన్నీ వెతుకుతున్నారు, కానీ అసలైనది ఒకటి మాత్రం వెతకలేకపోతున్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకోరండి, ఆయనను వెతికే వారిగా మనం ఉండాలని. అదిగో వివేకము కలిగి ఆయనను వెతుకువారు కలరేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. మనల్ని మరి ఆయన వైపు చూడాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడండి. ప్రేమైన వారులారా ఒకసారి గమనించండి, ఎందుకంటే ఆయనను వెతుకుదాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను వెంబడిద్దాం, ఆయనను హత్తుకుందాం అనేటువంటి ఆ దృఢ సంకల్పము నీవు కలిగి ఉన్నప్పుడు ఆయనను వెతికేవాడివిగా ఆయనను వెతికే దానవుగా నీవు ఉంటావని మీరు ఒకసారి లేఖనాలు మనం నిజంగా లేఖనాలు చదువుతుంటే చాలా ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో ఆయనను వెతకలేకపోతూ ఇష్టానుసారముగా మనం జీవిస్తున్నామేమో. ప్రేమైన వారులారా, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే ఆయనను వెతకాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను హత్తుకొని ఆయన మాటలు ఏదో లక్ష్యముచ్చితే ఆయన అంటున్నాడు రాబో ఉగ్రత దినమందు నిన్ను తప్పించేవారు నేను తప్ప వేరొకడు లేడు అని లేఖనాలు తెలియజేస్తున్న ప్రేమైన వారులారా. నిజంగానే అంటున్నాడు కదా వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమన్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఏబు గ్రంథము చూద్దాము. ఏబు గ్రంథములో 8వ అధ్యాయములో అదిగో 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా సర్వశక్తుడకు దేవుని ప్రతిమాలు కొనిన ఎడలా ఏమండే నీవు యథార్థవంతుడు అయిన ఎడలా ఏమండే ఆయన నీ ఎందు ఏంటంటే ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు ఆయన మహాభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసండి, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి, నువ్వు జాగ్రత్తగా ఆయనను అది ఏం చేయాలంటే అదిగో జాగ్రత్తగా వెతకాలి. ఆయనను ప్రతిమాలు కొంటే ఆయన వెతికేవారముగా నీవు ఉంటే నీ ప్రతి అక్రతను తీరుస్తా. అందుకని అంటాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండిన ఏమంటున్నాడు, ఎందుకంటే ఆయన చవి చూచాడు. 7 కుమారులు 3 కుమార్తెలు 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 ఆడుజంతలు గాడిదలు అన్ని పెట్టుకుని సమస్తము పోయిన తరువాత ఏమన్నాడు తెలుసండి, యెహోవాయే ఇచ్చాను యెహోవాయే తీసుకుపోయాను అన్నాడు. కానీ రెండింతల ఆశీర్వాదాలతో డబల్ ధమాకాతో ఆయనను ఆశ్రయించినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ప్రేమైన వారులారా, ఎందుకనంటే
ఆయనను నిజమే. ఎందుకంటే రెండింతలు ఆశీర్వాదాలు ఇచ్చాడు. 7,000 గొర్రెలు 14,000 చేశాడు. అదిగోండి 3,000 ఒంటెలు 6,000 ఒంటెలు చేశాడు. 500 జతలు ఆడుగు ఆడుదల్ని ఆమె 1,000 జతలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడు? ఆయనను వెతికితే. ఏమంటే ఆయనను నువ్వు కనుగొంటే, ఆయనను నువ్వు వెంబడిస్తే, ఆయన మాటలోని హృదయమందు ముద్ర వేసుకొని భద్రపరుచుకుంటే ఆయన ఏం చేస్తాడండి? నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనను వెతికితే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనను నువ్వు కోరుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన లేఖనాలను చదివితే, ఆయన వాక్యము జీవపు వెలుగులో నువ్వు నడిస్తే ఆయన నిన్ను దీవించబోతున్నాడు. మరి నిజమేనండి, శ్రమపడిన పిమ్మట నన్ను ఏమనే శుద్ధ సువర్ణముగా మార్చిన నా దేవుడని యోబన్నాడండి. శ్రమ కలగక మునుపు నేను త్రామ విడిచి తిని అని దావీదు అన్నాడండి. అయితే ఆయనను వెతికారండి, ఆయనను వెంబడించారండి. అయితే మరి ఏమంటున్నాడు? నువ్వు జాగ్రత్తగా వెతుకు, నువ్వు జాగ్రత్తగా ఆయనను బ్రతిమాలుకో. ఆయన అంటున్నాడు, నువ్వు యథార్థవంతుడు అయిన ఎడలా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్లా చేస్తానంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టము కాదు. ఆయన వెతుకు వారు కలరేమో అని ఆకాశం నుండి నరులను పరిశీలిస్తుంటే ఆయనను వెతకుంటున్నా మనం. ఇష్టానుసారంగా ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి సుఖిందము అంటున్నాడు. కానీ ఆయనను వెతకట్లా, ఆయనను నీ హృదయంలో ముద్ర వేసుకొని భద్రపరచుకోవట్లేదు కాబట్టి అమ్మా ఆయనను వెతికే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుల జ్ఞానము కలిగి సమయముని పోనీయక సద్వినియోగం చేసుకునుచు ఆయనను వెతికే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. నిజమే కదా, నిజమే కదా, నిజమే చెప్పనండి. యశాగ్రంథములు అంటాడు, యశాగ్రంథం 55:6 అంటాడు, యెహోవా దొరుకు కాలమునని ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. ప్రియమైనవా, దేవుని బిడ్డలారా, యెహోవా దొరుకు కాలము ఏమనే పరిశుద్ధ గ్రంథాలు లేని కాలము రాబోచున్నట్టు రోజుల్లో చాలా దుర్దినాలు ఉన్నాయి. కనుక ఇదిగో పరిశుద్ధ గ్రంథం లేనప్పుడు మనం ఎలా చెప్పాలంటే నీ హృదయంలో ముద్ర వేసుకొని భద్రపరచుకోవాలి. మరి ముఖ్యంగా అన్నాడండి, ఆయన దొరుకు కాలమునందు ఆయనను నీవు వెతికితే ఏమనే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన సమీపముగానే ఉన్నాడు కనుక ఆయనను నీవు కొనియాడాలి, వేడుకోవాలి, ప్రార్థించాలి. నీ ఒక్క విన్నపాలు ఆయనకు తెలియ చేయాలి. ఎందుకంటే ఆయన ఆయన సమీపంలోనే ఉండగానే ఆయనను వేడుకునేవారముగా మనం ఉండాలని ప్రియ దేవుని బిడ్డలారా. అదిగో నిజమే కదా, యెషయా గారేమో ఆయనను వేడుకోవాలి అంటున్నాడు, ఏబు గారేమో జాగ్రత్తగా వెతకమంటున్నాడు, ఏమనే కీర్తనాకారుడేమో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో ఆయన పరిశీలిస్తున్నాడు అంటున్నాడు. అయితే మనం ఆయనను వెతికేవారముగా ఉన్నామా? ఆయనను వెంబడించేవారముగా ఉన్నామా? ఆయన త్రోవలలో నడిచేవారముగా ఉన్నామా లేదా? ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇదిగో కీర్తనల గ్రంథములు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అదిగో కీర్తనల గ్రంథములు 27:4 ఏమండి, యెహోవా యొక్క ఒక వరం అడుగుచున్నాడట. ఏమని? అయ్యా నిన్ను వెతుకుచున్నాను, దానినే నేను ఏదైతే అడుగుకోరుచున్నాను, ఏదైతే నేను ఆశ కలిగి ఉన్నాను, ఏదైతే నీ వాక్యమును నేను స్మరించాలనుకున్నాను, ఏదైతే నిన్ను వెతికితే నీ యొక్క శ్రేష్టమైన మాటలు నా హృదయంలో ముద్ర వేసుకొని భద్రపరచుకుంటానని ఏదైతే నేను అడుగుతున్నానో దానినే నేను వెతుకుచున్నానని అయా భక్తుడు అంటున్నాడు. 8వ వచనం చూడండి, ఇప్పుడు 8వ వచనం అదిగోండి, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతుకుడని నేను అంటిని. ఎందుకంటే చాలండి చాలండి చాలండి, ఏమండి చూడండి ప్రేమన దేవుని బిడలారా, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, నీ సన్నిధిని వెతుకుదని నేను అంటు అనుచున్నానయ్యా. ఎందుకంటే నీ సన్నిధిని వెతికితే ఆనందము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమృద్ధి, నీ సన్నిధిలో ఆనంద ప్రవాహంలోనిది అయ్యా మేము త్రాగుచున్నాం. ఏంటంటే ఆనంద ప్రవాహం అంటే దేవుని వాక్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము అమ్మా ఇదిగో జీవ జలమములు కలిగంటే, ఇదిగో జుట్ట తేనె దారుల కంటే మధురమైన వాక్యము. ఏమంటే నేను ఏం చేస్తున్నానంటే ఆస్వాదిస్తున్నాను, ఇదిగో భక్షిస్తున్నాను, అది నా నోటికి
జుంట తేనె ధారల కంటే మధురముగా ఉన్నది. అయితే నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా దేవా, నేను నీ సన్నిధిని వెతుకుచున్నానంటే. ఎందుకంటే అంటున్నాడు, అయ్యా ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏంటా వరం అంటే, అయ్యా నీ వాక్యపు వెలుగులో నడవాలి, నిన్ను వెతకాలి, నిన్ను వెంబడించాలి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలి. అదిగో యెహోషువ గ్రంథములు అంటాడు, అయ్యా మీ మట్టుకు ఇశ్రాయేలులారా, మీ మట్టుకు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, ఆయన ఆశ్రయిస్తాం, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం, ఆయన త్రోవలలో ఉంటాం, ఆయనను వెతికి ఆయన వెంబడిస్తే ఆశీర్వాదానికి కారకుడకు దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి మాసములో, ఇదిగో మరి ఈ సాయంకాలం వేళ, ఇదిగో 22వ తారీఖు, నీ జనవరి 22వ తారీఖు సాయంత్రం నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నన్ను వెతుకుతున్నారా అని అడుగుతున్నప్పుడు నీ సమాధానం ఏమిటి? ఏమండి, ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఇదిగో వివేకము కలిగి నన్ను వెతకండి. ఎందుకంటే ఈ దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఏమన్నా అజ్ఞానుల వలె కాక జ్ఞానము, సమయోచిత జ్ఞానముతో నన్ను వెతుకు వారు కలరేమో అని ఆయన చూస్తున్నాడని అదిగో అక్కడ భక్తుడు చెప్తున్నాడు. అదే అడుగుతున్నాడు ఆ భక్తుడు, అయ్యా ఒక్క వరం అడిగానయ్యా, దానినే నేను వెతుకుచున్నాను, ఎందుకంటే నేను నా ఇంటి వారిను నిన్ను సేవిస్తామయ్యా, అయా నిన్ను అయా ఆరాధిస్తామయ్యా, నిన్ను స్తుతిస్తామయ్యా అని భక్తుడు అంటున్నాడు. నిజంగా చెప్తున్నానండి, నిజంగా ఈ రోజున మనం ఆయన వెతికేవారిగా ఉన్నప్పుడు, ఆయన వెంబడించేవారిగా ఉన్నప్పుడు, ఆయన త్రోవలలో నడిచేవారిగా ఉన్నప్పుడు నిజంగా ఏమండి, దావీదు ఆయన వెతికాడట, ఒక వరం అడిగాడట, అయ్యా నీ సన్నిధిని వెతుకుడని నీవు నాకు సెలవీయగా నీ సన్నిధినే వెతికానయ్యా. ఈ లోకంలో ఏది నీవు నాకుండగా, ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదయ్యా. అయ్యా స్వాస్థ్యము నీవే, నా భాగము నీవే, నా ఆంతర్యములో పలుకుతున్న ప్రతి మాటను అయా దృఢపరిచే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నీవు కనుక అయ్యా నిన్ను వెతుకుతున్నానయ్యా అని భక్తుడు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, అయితే కొంతమంది అంట ఆయనని వెతకట్లేదంట. ఎవరో చూద్దాం ఒకసారి, ఏమండే కీర్తనల గ్రంథంలోనే 119వ కీర్తనలో ఒక మాట అంటాడు, 155వ చెరువులో ఒక మాట అంటున్నాడు. చూడండి, భక్తిహీనులు ఆయన కట్టడలను వెతకట్లేదు, ఎందుకంటే ఆయన వాక్యమును ధ్యానించుటలేదు. అందుకనే రక్షణ వారికి దూరముగా ఉండదు, రక్షణ. ఎందుకంటే ఇదిగో యెహోవా, ఇదిగో ఇచ్చు రక్షణను నువ్వు పొందలేకపోతున్నావేమో. ఈ లోకమనే సముద్రంలో, ఇదిగో సముద్రం అంటే ఏంటంటే ఈ లోకమే, ఈ లోకంలో ఉన్నదాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఈ లోకంలో నేనేమి సంపాదిద్దామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా కాదు, కానీ ఈ లోకములో ఇక్కడ కాదని నిత్య రాజ్యం ఒకటి ఉన్నది, ఆ నిత్య రాజ్యము కొరకు వెతుకుచున్నానయ్యా, అదే ఒక వరం అడుగుచున్నానయ్యా. ఎందుకంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లా, ఇదంతా ఏమంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమే కనుక ఈ లోకంలోనిది ఏది కూడా పరలోక రాజ్యం చేర్చదు కనుక. ఏమంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కనుక అదిగో దాన్ని వెలిగించుకోవడానికి నేను వెతుకుచున్నానయ్యా, అయ్యా నేను వెంబడిస్తున్నానయ్యా, నీ వాక్యపు వెలుపులు అయ్యా నీ వాక్యము నేను అనుసరించి నడుచుకొని చున్నాను. అదిగో నీ కృప నా కన్నులెదుట ఉంచుకొని ఉన్నాను, ఎందుకంటే నీ కృపను వెతుకుచున్నానయ్యా, నీ వాక్యాన్ని వెతుకుచున్నానయ్యా అని అదిగో దావీదు భక్తుడు అంటున్నాడు. ప్రేమైన వారులారా, మనము ఏమి వెతుకుచున్నామంటే నిజంగా ఒక మాట అన్నాడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. చూడండి అయ్యా 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అన్నాడు, మాట చూడండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవునికి చాలండి. ఏమండే ఆయన అద్వితీయ కుమారుని లోకములోనికి ఏమంటే ప్రకటించవలనని నా తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, అదిగో నన్ను ప్రత్యేకపరిచాడు. అన్ని జనులలో ఆయన సువార్తను ప్రకటించాలని, ఆయన వెతికేవారిని కనుగొనాలని, ఆయన వెతికేవారి కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని, వెతుకుచున్న వారి కొరకు ఆయన ప్రత్యేకపరిచాడంటే పౌలు గారిని, సౌలును పౌలుగా మార్చిన దేవుడు అండి. ప్రేమైన వారులారా, ఎందుకంటే అయినను తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన అద్వితీయ కుమారుని అన్ని జనులలో ప్రకటించాలని నన్ను వెతికి నన్ను కనుగొన్నాడండి. కనుగొని అదిగో ఆయన ప్రజలలో అన్ని జనులలో ఆయన సువార్త ప్రకటించడానికే అదిగో ప్రధానమైన పాత్రగా
ఆయనని ఏమంటే కోరుకున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఇక నేను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెతికాను, ఆయన నన్ను కనుగొన్నాడు, ఆయన ద్వారా సువార్త ప్రకటించబడాలని ఆయన అనేకులను పురుగుల పట్టడానికి, అనేకులను నశించున్న వారిని ఇదిగో వెతికి చూడండి. ఒకసారి లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉంది చూడండి, 19:10 లూకాసు వార్త 19:10, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడండి. ఏమన్నా ఎందుకు వచ్చాడు ఆయన? నశించిపోతున్న ఏమని వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఆయన వెతుకుతున్నాడట. అయ్యా అకులా గారి ద్వారా, అయ్యా దాసు గారి ద్వారా, అయ్యా సాగర్ గారి ద్వారా, రాజుగారి ద్వారా అనేక మంది ఆత్మలను రక్షణ మార్గంలో నడిపించడానికి ఒక పాత్రగా ఏమనే మనల్ని ఆయన ఎన్నుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే కదా, నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఆయన వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసండి, 6:33 అంటాడు, అదిగో కాబట్టి మొదట మీరు ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు మొదట వెతకుడి అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంటే ముందు ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికితే, అమ్మా ఆయన రాజ్యములో నిత్య రాజ్య పరలోక రాజ్యములో ఏడుపు కొట్టులు లేని పండ్లు కొరుకుడు లేని రాజ్యములో నిన్ను నివాసులుగా ఉండటానికి, ఆకలి దెప్పులు లేని రాజ్యములో నిన్ను ఆనందింప చేయడానికి దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమని వెతుకుతుంటే ఇప్పుడు అంటున్నాడు మాతయ్య గారు అంటున్నాడు, కాబట్టి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు వెతుకువారై ఉంటే నిత్య రాజ్య వారసులుగా మీరు నిత్యానంద భరితులే. ఇదిగో దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడు నీకు అదిగో మనకు తోడే ఉన్నాడని ఆయనను వెతికితే, ఆయనను వెంబడిస్తే అదిగో ప్రియమైన వాళ్ళారా ఆయనను ఇదిగో మనం కనుగొంటాం. ఎందుకంటే నిజమే కదా, మరి అయా ఇశ్రాయేలీయులారని విలాప ప్రవక్తగా యిర్మీయాని కూడా ఏర్పరచుకున్న దేవుడు అదిగో అంటాడండి, విలాప ప్రవక్త ఏడుపు కొట్టు ప్రవక్త అయినను ఇదిగో యిర్మీయాని అంటాడు 1:4 కూడా అంటాడు, అయా నీ తల్లి గర్భమున నిన్ను రూపింపబడకమనిపే నిన్ను నేను ఎరిగి తిని అన్నాడు. ఎరిగాడు దేవుడు అదిగో యిర్మీయాని ఎదికాడు, వెతికి పట్టుకొని ఇదిగో నువ్వు వెళ్ళు, ఇదిగో ఇశ్రాయేలీయులకు యూత అంటే స్తుతి, ఇశ్రాయేలీయులకు ప్రకటించు నశించిపోతున్నారు, అదిగో బబులోను రాజ్యములు 70 సంవత్సరములు అదిగో అయా మరి బానిసలుగా ఉన్నారు, అదిగో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాటి కింద అయా నలగొట్టబడుతున్నారు, నీ వెళ్ళి ప్రకటించు, ఒకవాళ్ళు వినినా వినకపోయినా వాళ్ళు ఎలాంటి వారైనా ప్రకటించవలసిన భారము నీ మీద నేను మోపాను, నువ్వు వెళ్ళు ప్రకటించు అని ఇరిమియాని ఏమంటే తల్లి గర్భమున పడకుండా ఉన్నప్పుడే, రూపింపబడక ఉన్నప్పుడే ఎరిగిన దేవుడు ఇరిమియాని పంపించాడు. ప్రేమైన వాళ్ళారా నిజమేనండి, నిజంగా ఆయన కోరుకున్న దేవుడు ఏమండే, ఎవరు నశించుట ఇష్టం లేదు. దావీదు ఏమండే యెషయి కుమారులలో ఏమండే ఎవరో తెలుసా, యెషయికి ఎంతమందో తెలుసా, పిల్లలు ఎంతమందో తెలుసా, 10 మంది సంతానం అండి. ఎవరంటే ఇదిగోండి 8వ వాడు కనిష్ఠుడైన దావీదు, అయితే దక్కలు కూడా ఉన్నారు దావీదికి ఏమండి. కనుక ప్రియమైన వారులారా నిజంగా ఆ దావీదును కూడా గొర్రెలలో గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా నిలబెట్టాడంటే ఆయన అనుగ్రహం ఆయన పొందాడండి. ఆయన కోరుకుంటాడు గొర్రెలను వెంబడింపుట మాన్పించి, ఆయన ఏమనే పాడి గొర్రెలను వెంబడింపుట మాన్పించి అదిగో తన ఇజ్రాయెలని ప్రజలను మేపుటాకి, ఇజ్రాయెల్ ప్రజలకు తెలివి చేయడానికి అదిగో ఆయన రాజుగా ఏర్పరచుకున్నాడండి. ప్రేమైన వారారా ఇదిగో మరి కీర్తన గ్రంథంలో కూడా మాట అంటాడు, ఇదిగో 89వ కీర్తన గ్రంథం 20వ చనం కిందకు చూడండి ఒకసారి, ఒక్క మాట కూడా చూస్తే చదువుకుందాం. దేవుని వాక్యం వినటానికి వేగిరి పడాలి. అదిగోండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించాను. చాలండి చాలండి, చూడండి ఏమంటే నా పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించాను, నా చెయ్యి ఎడతగక అతనికి తోడై ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఇశ్రాయేలీయులకు రాజుగా నిలబెట్టిన దేవుడు అండి, ఆయన ఆశ్చర్యకరుడు అండి. ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు కనుక గొర్రెలలో కాపరైనటువంటి ఆ 8వ వాడు కనిష్ఠుడైన దావీదునే ఎందుకు కోరుకున్నాడంటే, నా ఇష్టానుసారుడు అన్నాడు, నా పరిశుద్ధ తైలముతో అభిషేకించా అన్నాడు, అయ్యా నన్ను వెతుకు వారిని అదిగో నేను కనుగొంటానన్నాడు. కనుక ఆయనకు కూడా ఆయన ద్వారా కూడా అనేక ఇశ్రాయేలీని పరిపాలించాడు. ఏమంటే 40 సంవత్సరాల్లో 33 సంవత్సరములు యెరూషలేములో పరిపాలించాడు, హెబ్రోనులో 7 సంవత్సరములు 40 సంవత్సరములు పరిపాలించిన పిమ్మట తన కుమారుడైనటువంటి ఏమనే తన కుమారుడైనటువంటి ఆ సొలొమోనుకి రాజ్యాన్ని అప్పచెప్పాడు.
ఎందుకంటే వారందరూ ఆయన వెతికారు, ఎందుకంటే ఆయన కనుగొన్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఆయన నిలబెట్టుకున్నాడు. కనుక ప్రేమైన వారులారా, ఏబు చెప్పినట్లుగా ఆయన జాగ్రత్తగా వెతికాడు ఏబు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి, ఒకసారి సామెతల గ్రంథము 2:4 చూడండి. సామెతల గ్రంథము 2:4 కూడా ఒక గొప్ప చక్కని మాటలు ఉన్నాయి. మనం వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎట్ల ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల ఎట్టిదో నీవు గ్రహించదవు. చూడండి, దాచబడిన ధనమును బట్టి అవునే వెండిని వెతికినట్లు వెతికి దాచబడిన ధనమును వెతికినట్లు వెతికిన ఎడల ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఎట్టిదో అది నువ్వు గ్రహిస్తావు. ప్రేమైన వారులారా, ఆలోచన చేయండి, అద్భుతాలు జరిగించే దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయనను వెతుకుతావో, ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో, ఎప్పుడైతే ఆయన మాటలను నీ హృదయంలో ముద్ర వేసుకుని భద్రపరుచుకుంటావో, అప్పుడు అదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు. అప్పుడు గ్రహించడమే కాదు, నువ్వు అనేకులకు సువార్తను ప్రకటిస్తావు. అన్ని జనులలో దేవునిని కూర్చిన వార్తను ప్రకటించడానికి తల్లి గర్భములను పడినది మొదలుకొని ప్రత్యేకపరిచిన నా దేవుని కుమారుణ్ణి ప్రకటించాలని నా ఎడల కనికరం చూపిన ఆ దేవుని నేను ప్రకటిస్తాను అని చెప్పాడే. అలాగనే బలము కూడా ఆయన వెతికి ఆయన వెంబడించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే ఆయన వెతికితే చాలండి, ఆయన మనకు దొరుకుతాడు. యెహోవా దొరుకు కాలమునే ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనని వేడుకొనుడని ఇంతమంది భక్తులు ఏమంటే, ఒక సొలొమోను, ఒక దావీదు, ఒక యెషయ, ఒక ఏబు, ఒక సొలొమోను ఏమంటే ఇంతమంది, మరి కీర్తనకారుడైన దావీదు ఇంతమంది మాటలు చెప్తున్నారు, వాక్యం ద్వారా ప్రకటించారు. అయ్యా ఆయన్ని వెతకండి, ఆయన వెంబడించండి, వెండిని వెతికినట్టు వెతకండి అన్నాడు. కనుక మనం కూడా ఆయన వెతికితే ఆయన వెంబడిస్తే ఆయన శ్రేష్టమైన ఈములు పొందుకుంటా మన ద్వారా అనేకులను రక్షించడానికి కారకులుగా కారకురాలుగానే ఉంటావు. కనుక ప్రేమైన వారులారా, ఆయన పట్ల మనం ఇదిగో ప్రేమ కలిగి ఆయన వెతికితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతావు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతామే కాదు ఇదిగో ఇతరులు కూడా రక్షించేవాడుగా నీవు ఉంటావు. కనుక మరి మనం దేవుని వెతుకుతూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ఇదిగో ఇటు వాక్యం దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రిని ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. అయ్యా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిచ్చుడవు తండ్రి, బలవంతుడైన దేవుడవు కనుక నాయన. అయా నువ్వు అన్నావు కదా ప్రభా, అయా అయా నన్ను వెతుకు వారు కలరేమని ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నావు కనుక నాయన. అయా నిన్ను వెతికి నిన్ను వెంబడించి నీ వాక్కులను అయా గైకొని అయా అదిగో నాయన ఈ లోకంలో ఏమి తింటాం కాదు కాని ప్రభా నీ వాక్యమును నెరవేసుకున్నట్లు అయా మరి ఏహెస్కేలుతో చెప్పినట్లుగా నాయన అదిగో నరపుతుడా నా వాక్యములను భుజించమన్నావు, అది జుట్ట తేనె దారుల కంటే మధురముగా ఉన్నది నిన్ను వెతికినా కానీ ప్రభా ఏహెస్కేలు చెప్పినట్లుగా, దావీదు చెప్పినట్లు, యెషయా చెప్పినట్లుగా, అయా సొలొమోను చెప్పినట్లుగా, కీర్తనకారుడు చెప్పినట్లుగా, ఏమో చెప్పినట్లుగా నిన్ను జాగ్రత్తగా వెతికి నీ ఎందు భయభక్తులు కలిగి నీ త్రోవలందు నడుస్తూ నీ ప్రేమలో దినదినము అయా అయా మరి మేమందరం ఆనందించే కృపను మా అందరికి అనుగ్రహిస్తున్నామని నమ్ముచు అయా. యేసయ్య పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి ఈ మనవులన్నీ పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మను నేను సహవాసం ఇప్పుడును అయా మరి ఈ యొక్క ఆయా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా అయా విన్నటువంటి వాక్యం విన్నటువంటి ప్రేక్షకులకు అయా మా అందరికి సదాకాలము నీ కృప తోడైన నడిపించబడునుగాక. ఆమేన్ ఆమేన్.